ఇదే ఈ ఆంతలకు మీ దగ్గర రావాల్సిన పనిలే నేను ఈరోజు చెప్తానా ప్రతి పేపరు చూపించే మాట్లాడతా మీరు క్వశ్చన్ అడిగే తట్టుకుంటే మళ్ళీ రండి అంతేగాని చెప్తో కొడతా మెడతో కొడతా అది కొడతా దొంగనా కొడుకులు మైపూర్ నుంచి దొంగనా కొడుకులు మైపూర్ వచ్చిన దొంగనా కొడుకులు కథ కూడా చెప్తాలే వాడు అంటాడు కాబట్టి నాకు ఎక్కువ ఇత్యాసమయ్యి ఐఎమ్ ఫైండింగ్ దగ్గర దగ్గర 75 పైసలు వచ్చింది 80 పైసలు వచ్చిందిలే నోపుటమ్మా ప్లీజ్ దీనికోసం అయితే నేను రావాల్సి పనిలే ఐఎమ్ వెరీ సారీ ఆయన వెంకట్రామరెడ్డి గారు నేను తడుముకున్నాను నువ్వు తడుముకున్నావా నేను తడుముకోలేండి నిన్ను అంతో ఎంతో చెప్పినా ఏదో బాగానే చేసుకుంటాడు వాళ్ళు చిన్న వాడు బాగానే చేసుకుని అట్ట చేసుకోవాలన్న ఒకవేళ తప్పని కూడా క్షమించమడు కాదే నేను తిట్టిన దానికి కాదు అయ్యా మా ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల 1 నెల 17 రోజుల నుంచి ఆయనకు నోటికి వచ్చినట్లు మాట్లాడతానండి ఎవిడెన్స్ ఇంకా ఈ వెంకట్రామరెడ్డి 1/2/23 మేడమాకల పల్లిలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు మళ్ళీ 8/2/23 దిమ్మగుడిలో ఆయనకు వచ్చినట్లు మాట్లాడినాడు 4 సంవత్సరాలు వాళ్ళ చిన్న ఆయన ఏమాట్రా వాళ్ళతోనే మాట్లాడినా నువ్వు తడుకున్నావు నన్ను నేను తడుకున్నాను ఏందిరా చెప్పా బాయ్ బా చాలా ఉందమ్మా కుడుతుర్లే మీ చేతులు అయితే మా చేతులు కాదు ఈడు పొద్దునుగోలు చెప్తాడు అది పెట్టండి రాను మా చిన్న ఆయన ఆపరేషన్ చేయించుకొని ఇంకా 2 మోకాలు చిప్పలు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు నాకు 74 రా నాకు 74 రా నాకు కూడా 1999 ఆపరేషన్ అయిందిరా రే మీ చిన్నయానికి కాలకాడే కోసినది ఇక్కడ కోసినాడు మీ చిన్నయానికి నాకు ఏడా కోసినారు ఉండే వేన్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ 2015 పోతే అయ్యా మళ్ళీ అన్నీ బ్లాక్ అయినాయి ఒకటే పనిచేస్తుంది అన్నారు హార్ట్కి ఇంటర్నల్స్ అన్నీ పెరుగుతాయి దేవుడు పుణ్యాన్ని నాకు అన్నీ పెరిగినాయి ఏంద్ర పొద్దుడు ముష్యుల్లోడు వెళ్ళే మీరు 74 ఏళ్ళు వస్తారా మీరు ఇద్దరా మీ చిన్నయ్యలు లేదు రేపు ఎమ్మెల్యే పదవి అయితే చచ్చిపోతానులే దిగులతో నువ్వు ఇంకా పిల్లోనివి ఉంటావు 2 రోజులు మా కొడుకులు మేము చేయించుకోలే ఎమ్మెల్యే చేసుకోలే నువ్వు కూడా ఐంటివిలేరా ఓడిపోయి 5 ఏళ్ళు లిస్ట్ పెట్టిపోయినావు ఏమన్నంటే చెప్తకూడదావా అయ్యమ్మా కొట్టే రే మీ తాత ఏడరా చచ్చిపోయినైతే చెప్పరా ప్రమాణం చేయరా ఈరోజు మీ కొత్త ఇంటి ముందరా కాన్వెంట్లో ఊరికి పోలేక బుక్కాపురం దగ్గర మీ తాతని జీప్ అటాక్ చేస్తే వాడు కిటికాడు డ్రైవరు మోసుకొచ్చి అది వేసినాడరా అదే లాస్ట్ అదే ఫస్ట్ మళ్ళీ మీ పెద్దన మీ తాత పోయినాడా నేను అన్నీ చెప్తా పోదారా పల్లెకి పోదారా దా పోయినాడరా మీ తాత సేవకుడు కూడా తీసుకోలేకపోతే పెద్ద ఆయన సుబ్బరాయుడు ఒకటోళ్ళు బస్సు తీసుకొని కూర్చోడి మీ తాతడు అక్కడ బూడ్చినారా ఏదరండి ప్రగల్భాలు పోతావు ఏంటికి ఇష్టం ఉందని నోరు వచ్చిందని నేను తప్పు చెప్తానని చెప్పు దెబ్బదారా పల్లికి పోదారా
ఏంటికి మాట్లాడతావు? చెప్పు మెట్టు కొట్టి కొట్టారబ్బా ఏటికి వచ్చినారు. ఇంకా మీకు అది చెప్తా, మహావీర్ హోటల్ ఎవరిదా? హైదరాబాద్లో ద్వారక పక్కన టెలిఫోన్ ఆఫీస్ దగ్గర. నీదా? కాదురా. సుధాకర్ నాయుడురా. కొట్టేసి ఏం చేస్తాడన్నారా? మేజీలు ఎత్తుకుంటే కూర్చున్నారు. నేను ప్రూవ్ చేస్తా నువ్వు పొద్దున పెట్టు చెప్పు అనాల్సిందే, కానీ నువ్వు మైకి ముందర వచ్చి చెప్పు కాదు అని చెప్పు. చెప్పు కాదు అని చెప్పమ్మా. మళ్ళీ అదే చెప్పు మెట్టే నువ్వు అనాల్సిందే. ఏ దాదా అనుకుంటావా? ప్రజలు కొడతారా మిమ్మల్ని? ఒకవేళ నన్ను నువ్వు కొడతావు కానీ ప్రజలు అయితే మిమ్మల్ని కొడతారు. అంటే చెప్పు మెట్టు. ఇంకా చాలా చూపించాలా? ఇంకా చెప్పాలనా? ఇసుకెవరో దోసుకుంటారు నేనా? నీకు ఓపిక ఉంది. ఒకటి ఈ కాలంలో పవర్లో ఉండేవాడు కానీ ఇంకోడు కానీ సంపాదించేదే. నేను సంపాదించలేదంటే అంటే అనుకో, నా చేత కాక సంపాయడంలే. అందుకే నేను బస్సులు లారీలు పెట్టుకో, నా చేత కాదు. మీ మధ్య దౌర్జన్యం చేయలేను, నాకు రాదు, నిజంగా రాదు. దోసుకోవాలంటే ఇది ఉంటుంది, నాకు ఆ పవర్ లేదు. దాన్ని మనం తప్పు నన్ను తప్పు పట్టుకుంటా నేను, నా చేతి కాదు తెలుపురా. నిన్నేముండే చేతి లేదు కదా, కానీ నువ్వుగానే కాదులే మొత్తం. ఈ కాలం రాజకీయ పడ్డే అదే కదా. నేను కూడా చేతులు అంటే నేను కూడా తొప్పిందా? చేత కాదు. ఎప్పుడురా చెప్తా కొట్టుంది? నువ్వు చెప్తా కొట్టు. 5 ఏళ్ళ తర్వాత ఉంటావు రాయడ, బై మిస్టేక్లు ఓడిపోయినావు అనుకో, పవర్ లేదనుకో, పోయిందని ఆడిపోయింటి మళ్ళీ క్యాష్ ఉన్నోళ్ళు గీసిన వాళ్ళు చూసుకోవాలి. కాదు మేజీలు వస్తారా మీరు? లేదు మేము ఎత్తలేదు అని చెప్పు మేజులు. చెప్పు మేము ఎత్తలేదు మేజులు. ఇంకా బూట్లగ్గర్స్, బూట్లగ్గర్స్ అంటే తెలుసా మీకు? సారే అమ్మేవాళ్ళు నేను అప్పదు. క్రైమ్ నంబర్ 373/8 U.S. 34(a) (11 of AP 1960) నాటు సారా ప్యాకెట్లు లభ్యమైంది సాచుత్. నీ ఇంటిలో పనిచేసే వెంకటరామరెడ్డి అలియాస్ వెంకట నాగిరెడ్డి పేరు పెట్టిన మంగపై కాళ్ళు పట్టుకొని వాని పేరు పెట్టిన. లేదు లేదు, ఒక నాకు చెప్తకూడతాను మళ్ళీ. క్రైమ్ నంబర్ 255/10 ఇందులో నాటు సారా ప్యాకెట్లు తయారు చేసే మిషన్ లభ్యం. లేదు చెప్తకూడతాను అనరా? చెప్పు మెట్టారు నీకు వచ్చేదే, కాదని చెప్పి చెప్పు మెట్టాను. క్రైమ్ నంబర్ 39/2016 డేటెడ్ 24/2016 కొడవాళ్ళపల్లి ఆలయం ఉండికి చెందిన 14 డబ్బులు సొంతానికి వాడుకున్న మీ చిన్న ఆయన. లేదని చెప్పు మనం, ఎఫ్ఐఆర్ చెప్పను. నేను ఒప్పుకుంటా, ఇంకా చెప్తావా? ఇవన్నీ నీ కేసులో స్వామి, అంటే నువ్వు ఇచ్చిన అఫిడేవిటే, మన ఎలక్షన్లు ఇచ్చినావే అఫిడేవిటా నాయకా స్వామి? నువ్వు ఇచ్చిన అఫిడేవిటే కాదన్నావు ఇప్పుడేమి? 39 కేసులు ఉన్నాయి కాదు అను. అయ్యే డామినేషన్ వేసిన దానిలో హైయెస్ట్ నీవే. నువ్వు లేదను చెప్పును. మళ్ళీ లే చెప్తా కొడతా, లే నిన్ను చెప్తా కొడతా అనండిరా, అనండి మైక్ అడిగి వచ్చి చెప్పండి. కాదు వాడిని చెప్తా కొడతాం, మెడతా కొడతాం, వాని కథ చూస్తాం, మేము చదువు లేదు కత్తులు తీస్తాం. ఈ అబ్బా కత్తులు తీసేటట్టున్నారా మీరు? రే ఏసీ రూములు చూసినారా? ఏసీ రూములు చూసినారు. నేను 69లో ఫియట్ కార్లో మీ అన్న మీ నాయన కూడా ఎక్కించుకోమైనారా? అది ఊర్లో అడుగు చెప్తారు చెప్తారు. మీరున్నారు ఏమడగారు? ఆ చెప్తా కొడతా పెడతా కొడతా కాదయా ఎవిడెన్స్? అన్ని ఎవిడెన్స్ మీరు దయచేసి చెప్తాన్నారు.
ఎవిడెన్స్ చెప్పించుకొని మళ్ళీ చెప్తూ కొట్టేది ప్రసారం చేయండి. నేనే వద్దన్నా దీనికంతా చెప్పాలి. ఇంకా ఇవన్నీ కేసులు కాదని చెప్పు. ఇప్పుడు నేను రాసిన ఎఫ్ఐఆర్లా తీసుకో, నువ్వు ఏం కావాలో తీసుకో. ఏద్దో ఏద్దో వాడు వెంకట్రామ్ అంటాడు తడుముకున్నానా నువ్వు అతను తడుక్కోనింది. నాలుగేళ్ళు ఒక్కరోజు నీ పేరు అన్నీ ఎత్తున చూపినా ఏదైనా నువ్వు నా కొడుకు పాలి చేసినాళ్ళు కరెక్టే లే నువ్వు నువ్వురా మాట్లాడబాకరా. అసలు నీకు డిగ్రీ ఉందిరా. మీ మీ చిన్న ఆయన కూడా 8వ తరగతి సర్టిఫికేట్ దాన్ని తెచ్చినాడు గాల్లో తిన్నాడు తెచ్చినాడు. ఏంటి నా గాల్లో తిన్నలా మీ నాన్న మేలు ఎల్లార్జీలో చదువుకున్నాడు వాడు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు ధైర్యవంతుడు అనే విధంగా బా. ఈరోజు కూడా వానికి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మాటిస్తే కట్టుబడి ఉన్నాడు మీ నాయన. ఏదనుకుంటున్నా మాట్లాడతా పొద్దు చెప్పు బెట్ట లే దీనికి జవాబు చెప్పి మన కొట్రా కొట్రా నన్ను నేను తడుపుకున్నా అంటావు నువ్వు. అప్పుడప్పుడు చెప్పినా మీ చిన్నానికి వాడు ఏదో చేసుకుంటా అట్లా చేయని. 4 సంవత్సరాలు నేను ఎప్పుడన్నా నీ మాట మాట్లాడినా ఏమే ఎట్టికి ఉంది ఆ తాడిపత్రిక కాన్స్టెన్సీ ఏలా మీ నాయన మీ తాత చచ్చిపోతే పోలేదురా నేను అబద్ధంగా దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. ఇంకా ఉన్నారు ఉన్నారు ఏదో పెద్ద పిక్కుంటాను ధర్మం వస్తే కొడతావా నన్ను ఎవరు కొట్టరా ఏంటి కొడతారా మిమ్మల్ని కొడతారు నేను కొట్టనబ్బా. ప్రజలు తరిమి 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 పంచెప్పి కొడతారు ఏమనుకుంటాను అన్ని దానికి ఇంకా మేము దొంగోళము మీరు మీరేంటి వాళ్ళు బూట్లగ్గర సెంటర్ తెలుసా నీకు బూట్లగ్గర అంటే తెలుసా మీకు బూట్లగ్గరనే పీడియాటిక్ దేశం సారే మీరు నా కొడుకుని బూట్లగ్గర అంటారు మీకు తెలియదు తెలుసుకోండి. వాళ్ళ చిన్నానికి అయితే తెలియాలి వీళ్ళకి తెలిసి ఉంటుంది ఎవరంట బూట్లగ్గర అంటారా పీడియాటిక్ కింద పోతారు బూట్లగ్గరలు కావాలంటే ఎక్సైజ్ వాళ్ళని అడుగు లేదా మీ వీళ్ళని అడుగు ఎందుకు మాట్లాడతావు. నీ కొడుకు ముసలిలకు పాలి చేసినాడా ఏమో జరిగినప్పుడు చేస్తాం మేము మేము స్టైలే చెప్తాం లేదా క్లీనర్ పని చేస్తా అని చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా ఎస్ నేను క్లీనర్ పని చేస్తా ఏమో నా కొడుకు కూడా బాగాలేకపోతే ముసలిలకు మసాజ్ చేస్తాడేమో ఏయ్ చూపించమంటావా ఈ ఫోటో ఎవరు ఎవరు ఈ ఫోటో నాకు తెలియదు ఎవరిదో ఈ ఫోటో నాకైతే తెలియదు. ఇంకా దడిగా ఉన్నాయి కంటిన్యూ సీరియల్ విల్ బి దేర్ ఇఫ్ యూ టాక్ సంథింగ్ అబౌట్ ద లేడీస్ ఏం మాట్లాడకూడదు ఎందుకంటే నన్ను తిడతారు రేపు వాడికి బుద్ధి లేదు ఈ నా కొడుకు ఏం బుద్ధి లేదు రా ఈ నా కొడుకు ముసలి నా కొడుకు అంటావు నేను అదే అంటారా రే మా ఇంట్లో వచ్చి చూసురా 83 ఏళ్ళు రా మా సిస్టర్కి నేను తాగుతానా ఎవరు లేకపోతే నేను డైపర్ తీస్తా మా సిస్టర్ గుద్దగడుగుతారా నేను ఎస్ అబద్ధం కాదు 83 ఏళ్ళు పారాలిస్టిక్ లేదు కూర్చోలేదు మంచి రూమ్ ఎయిర్ కండిషన్ రూమ్లో 3 సర్వెంట్లు ఉన్నారు ఇద్దరుంటారు ఒకరు పోతే ఇద్దరుంటారు. ఒకసారి నా భార్య పిలుస్తుంది పట్టుకుందరా అంటుంది ముడ్డి కడుగుతారా రే నేను ముడ్డి కడుగుతారా మా అక్కది ఈరోజు కూడా నా దగ్గర ఉండే 5 ఏళ్ళు రే మీరు చూసుకున్నారు చూడు మాట్లాడతావురా నువ్వు స్టోర్ రూమ్లో వేసి అగ్రికల్చర్ రూమ్లో వేసి ఒక దీంట్లో వేసి చాలా ఉన్నాయి నాకు 74 ఏళ్ళు మొత్తం తెలుసు హిస్టరీ చెప్పను తప్పు. ఇప్పుడు కూడా మేము ఐమో చూపించడానికి నేను క్షమాపణ కొడతాను. ఎందుకు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతావు చెప్పాలరా ఏం చెప్పాలరా చెప్పు మెట్టు
మీ మాబా మీ చిన్నాయన మాట్లాడతాడరా ఎమ్మెల్యే మున్సిపల్ ఎలక్షన్ రాడి నా భార్యను నా కొడుకును లేకపోతే నేను నిలబడి ఏం చూపిస్తారా రాజకీయం అంటే ఏమో చూపిస్తావా ఇండ్రా పంపిబడే పంపిస్తా నేను ఏది అథెంటిక్గా చెప్తా మాట్లాడు ఎట్లా అంటాడు మాట్లాడు ఏం బిగ్గినాడరా రే నేను నామినేషన్ వేసి జైల్లో నుంచి రే నా లాయర్ రా వేసినది ఒక్కరన్నా పేరు నోళ్ళు వేసినారా అందుకేరా నీ కొడుకుని చేసుకోలేకపోయినావు నీ కొడుకుని చేసుకోలేవు ఇక్కడికి పవర్ ఉంటేనేమో 75లో ఒకటే కలిసిలేదురా నీ కొడుకు నిలబడింటే వాడిని ఎతకపోకుండా పెట్టింటే అప్పుడే వేయండు పొద్దున నీ కొడుకును నీ కొడుకుని మా కొడుకును చేసుకోలేదు నిజంగానే చేసుకోలే ప్రజలు ఏలే చేయలే ఏంటి వండి కూతలు కూస్తావు నీ కొడుకును మీ నాయన అయింది ఎలక్షన్లో పాపం అట్లా అయింది ఏమన్నా మేలరా మా అన్న తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేనే కంటిన్యూస్గా కారు కొడుకులు అప్పుడు మాదిరి లేదు లేదు అప్పుడు మాదిరి ఇప్పుడు ఇంకా మారింది పోతానే గుడ్ మార్నింగ్ అట్లా జనంలో ఉండాలి కానీ నీ మాదిరి కాదు ఆ గుడ్ మార్నింగ్ పోయి ఏ స్థలం బాగుంది యాది ఏముంది ఎట్లా ట్యాక్స్ కట్టాల కమిషనర్ అంతగా ఆ విషన్ ఓ అని ఇంటికి పడిన దాని మీద ఆడింది నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు నీకన్నా ముందే నేను చేసిన ఏడమ్మల చెత్త అంతా అది తెలుసు కదా ఎందుకమ్మలా ఎవరికిరా బర్డన్ మీ మామూలు కొట్టుకున్నావు నీ చేసినది కొట్టుకున్నావు నేనేమనలేదు చెడ్డ అన్నం ఈ కాలంలో పాలిటీషియన్స్ ఎక్కడ పడితే అక్కడ సంపాదించిందే ఒకవేళ నేనంటే నా చేతి కలదంటే చేతి కాదు ధనం నాకు చేతి నేను కొడతా మా ఆడవాక తడుముకుంది నువ్వు నన్నే నేను నిన్ను అడుగులేదు డేట్లు ఉంటుంది పేద రాజకీయం ఎక్కడ డేవిడితే నువ్వు మా ఊరికి వచ్చేది 1, 2, 20 మేడిపాకపల్లిలో మళ్ళీ వచ్చినది గ్రామానికి వచ్చి నోటికి ఎంత వస్తుందో మాట్లాడినావు నే మళ్ళీ 8, 2 వస్తావు రాలేదా చెప్పు నువ్వు వాడు ఎవడో బైరెడ్డి కానీ వాణి పట్టుకొచ్చి పొప్పుర్లు తిట్టిస్తుంది ఎవడు బైరెడ్డి గాడు బైరెడ్డి గాడు వాడో హీరో ఏ వేరే వాళ్ళు రాలే మినిస్టర్ గారు రాలే పెద్దరెడ్డి పెద్దిరెడ్డి గారు వెంకటరామ రెడ్డి రాలే ఏ వి వెంకటరామ రాలే ఎవరు రాలేదు ఊరకొండ ఆయన రాలేదా విష్యూ ఏం మాట్లాడలేదు రాజకీయంగా మాట్లాడుకున్నారు మీ చిన్న విడిచిపెట్టి నేను పట్టించుకున్నాను నేను నువ్వేంట్రా చదువుకున్నాడువే ఏమో రాలేదు మీ చిన్న మా ఇంటికాడికి వచ్చిపోతే కూడా నువ్వు వచ్చినావు అని ఏం మాట్లాడలేదే అదే అరవింద రాష్ట్రానికి వచ్చినావు ఆడ ఎవరో పెడితే కూడా మైక్ పెడితే నేను వచ్చింది ఓల్డ్ స్టూడెంట్స్ గారు ఎస్ వెరీ గుడ్ ఐ హావ్ నాట్ స్పోకన్ చాలా మాట్లాడతా చాలా మాట్లాడతా విత్ ఎవిడెన్స్ ఏది లేకుండా మాట్లాడినా నువ్వు కరెక్టా కదా వచ్చిపోయినావో లేదు చెప్పు తిట్టిపోయినావో లేదు చెప్పు నువ్వు తిట్టినది నువ్వు తిట్టినది ఎవరంటే చెప్తా పడతానంట ఓహో ఎంతమందిని కొట్టినావరా ఎంతమందిని కొట్టినావరా చెప్తా ఎంతమందిని కొట్టినావరా చెప్తా నేను ముసలినా కొడుకునే పరిగెత్తలేను ఎందుకురా మీ అన్న మీ చిన్న ఆయన జైల్లో అయిపించింది దానికి మళ్ళీ తిరుగుతున్నాడు మళ్ళీ తిరుగుతున్నాడు డిఐజీ దగ్గర ఆటికి ఈడి జైల్లో అయిపోయాడు నేను పోతా నిన్నరా సీఎం వస్తే మొగం దాటేస్తాడు రా మీ చిన్న ఆయన వాడు మాట్లాడతాడు కదరా ఎక్కడ పోయినాడు హిందూపూర్గా పోయి వాడిని ఎక్కించుకొని ఓనే అదే కూలర్లు పెట్టాడు అంటేనే పేరు మర్చిపోద్ది వాడిని ఎక్కించుకొని బెంగళూరుకు పోయి లాయర్ను కలిసి లోకాయుక్త మళ్ళీ ఓపెన్ చేపిస్తావా
లోకాయుక్త అంటే ఏమిరా? లోకాయుక్త అంటే ఏమిరా? ఒరే ఆఫీసర్ల మీద కంప్లైంట్ రా, ఇది అయిపోయిందిలే సుట్టేసినారు, పోలేదా చెప్పు. మన పేరు ఏం పేరా? ఎయిర్ కండిషన్ పెట్టుకున్నాడు అండి కోల్డ్ స్టోరేజ్లో, మర్చిపోద్ది మన పేరు. మా రెడ్డిగాడే మావాడే, నాతో ఉండే వేణు, వేణువాడు పో. ఇది అయిపోయింది అంతా, ఎన్ఓసిది అయిపోయింది, ఇన్సూరెన్స్ది అయిపోయింది. నువ్వు తిరగాల్సిందేరా, ఆల్రెడీ మా కేసులు స్టార్ట్ అయినాయి, కొట్టేస్తారా? కేసు పెట్టించుకునేది రాదు నీకు, కొట్టేస్తారు 100%. అయిపోయింది, ఈసీది కూడా అయిపోయింది, రిలీజ్ చేసుకోమన్నారు. ఎందనుకుంటాను, ఎందనుకుంటారు? మేజలు ఎత్త నా కొడుక, హోటల్లో మేజలు ఎత్తలే. ఏం చేస్తారు రాకు సుధాకర్ నాయుడిని డబ్బు పట్టిస్తారా? మనకి బాగా మంచి ఇస్తారా? మాట్లాడతా కదా, మేజలు ఎత్తే నా వెళ్ళారు. నేను ముసలి నా కొడుకునో, కుంటి నా కొడుకునో, చేతగాని నా కొడుకునో, దొంగ నా కొడుకునో, రే పవర్ లేకుండా 5 ఏళ్ళు ఉన్నా. పోలీసు వాళ్ళు లేకపోతే మీ చిన్న ఆయన ఒక్క అడుగు చేస్తాడరా? తోటకు పోతేనాడు, పోయే నువ్వు పోయినాలే మా తోటలోకి, ఏమైతే తోటలోకి పోయేసే తోట కావాలా? ఎవిడెన్స్ రా, మీ తోటది కూడా గవర్నమెంట్కే తెలియదు రూల్, నాకు తెలుసు గవర్నమెంట్కే తెలియదు. రే ప్రతి ఒక్కటి రా, ఏం మాట్లాడినా గౌరవం ఉంది ఆడవాళ్ళంటే, గౌరవం ఉంది. ఇంకా నేను ఏది అబద్ధం చెప్పాను, 74 నాకు అన్నీ తెలుసు. మీ తాత శవము ఎట్ట పోయింది? ఓగొండ రామన్న బస్సులో, అది బుక్కపట్నం బస్సే, నాకు బాగా మత్తుకుంది ఎందుకంటే బండి చాలా బాగుండేది నాకు తెలుసు కదా, మర్సిడీస్ బండి. ఇంకా మత్తుకుందిరా? సాయంత్రము చల్లా సుబ్రాయుడు పుణ్యాన, మీ నాయ తాత, మీ నాయన, మీ నాయన అంటే పెద్దారెడ్డికి నాయన, ఎట్లా పోయిందిరా? ఎట్లా పోయింది? సుబ్బరాయుడు దయ వల్ల ఆయన ముక్కోండి ఎప్పుడన్నా, నేను అబద్ధం చెప్పి తానే మంది ఉన్నారులే, మాట్లాడతావా? అవునరా, మీ నాయన చంపినారు. సరే నేనే అంటాను, నీ అది నీ ఇష్టంలే, నేను అనుకుని నాకేం బాధ లేదు. ఎందుకురా రాజయత్రి చెప్తావు, మెడతో కొట్టేవాళ్ళంతా ఎందుకు రాజయత్రి రా, ఎందుకు రాజయత్రి? జవాబు చెప్పు. కారులో కూర్చోండి, కారు కూతలు కూస్తావా? నేనా కారు కూతలు కూసేదే? నీ జోలికి రాలే కదరా, వాళ్ళు సంబంధం నువ్వు మాట్లాడలే, అది కూడా చెప్తా, నువ్వు ఎప్పుడు మాట్లాడలే, మేడిమాకల పనులు వచ్చి మాట్లాడుతుంది. ఇంకా వాడు కూడా వచ్చా బైరెడ్డి గారు అంట, ఎందుకు బో చెప్తారు రాలేరు రాలేరు, ఎందుకు రాలేరు? ఎవడైనా వస్తాడు రే, తరువారు ఒత్తి మాట్లాడతావా? బట్టి మాట్లాడదేమి రే, నీటి కూడా ఒక కవి పిలిచే నాకే రా. మనకో రే మేజులు ఎత్తన్నా వెళ్ళారా అనుకోండి, లేదని చెప్పాను, మేజులు ఎత్తలేదని చెప్పాను. దీనికంతా జవాబు చేయి, మళ్ళీ కొడుతులే. లేదా ఒక పని, జవాబు చెప్తా మిడతకూడదా, జవాబు చెప్తా మిడతకూడదా, జవాబు చెప్తా మిడతకుంటాను. సిగ్గులే, పెద్దానికి ఎంత వయసు? ఈరోజు కూడా మీ నాయన అనరా, నేను అన్న చచ్చిపోయినాడు, మీ నన్ను గౌరవిస్తా. పెద్ద ఆయన పట్టుకొని నీ స్టూడెంట్ మాట్లాడు, నీకు నీ నీతో సమానంగా ఉండే నీ అర్చగాడు. నాకు కదరా మేనర్స్ నేర్పించాల్సిందే, నువ్వు పొద్దున కొడుకులు కొడుకు. యా నేను ఒకటి చెప్తా చూడి,
నీ పెద్దారెడ్డి కొడుకుల కోసరం సంపయాలరా ఎందుకు తెలుసా చేతగా నల్లు నా కొడుకు మా అన్న కొడుకు మేము సంపయాల్సిన అవసరం లేదు చేతనైతే వాళ్ళకి చేతనైతే అదే ఎందుకు మాట్లాడుతా పోతావు నువ్వు మాట్లాడింది అంతకుముందు ఎప్పుడైనా సరే నేను నీ గురించి ఒక్క మాట విత్ ఎవిడెన్స్ నువ్వు మాట్లాడినట్టు మీ చిన్న ఆయన మాట్లాడేవన్నీ ఉన్నాయి పీడిఎఫ్ నువ్వు మాట్లాడితే మా చిన్న ఆయన గ్రేటు బైపాస్ చేసుకొని రెండు చిప్పలు కోసుకొని నువ్వే చెప్తారా కుండి నా కొడుకుని మీ చిన్న ఆయన లే మీ వల్లే నాకు వచ్చినది కోవిడ్ వచ్చి ఇట్లయినా కోవిడ్ రాక కోవిడ్ లే మీ చిన్న ఆయన పాడి ఎత్తుత ఇది ఖచ్చితం మీ చిన్న ఆయన పాడి ఎత్తుత ఎందుకంటే అయిపోయింది మన పని రేపు టక్కన ఏమైనా అయిపోయింది గవర్నమెంట్ పట్ అంటాడు దాని తోడు ఇద్దరు కొడుకులు తకరారు చాలా ఉన్నారా కష్టాలు మా ఇంట్లో అన్ని కష్టాలు లేవు రైట్ అబ్బా వన్ మోర్ థింగ్ ఇప్పుడే పోతున్నా కలెక్టర్ దగ్గరికి విత్ ఆల్ ఎవిడెన్స్ రైట్ థ్యాంక్ యూ కానీ దయచేసి మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే వాళ్ళు తిట్టే రిలీజ్ చేయండి నేనే వద్దన్నా ఇన్ని అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ అడగండమ్మా వాడు ఏదో అంటాడు అల్లు అర్జున్ గారిని కొడత అంటే అయ్యా ఆయన ఎవరయ్యా అయ్యా ఆయన ఎవరయ్యా అట్లా రిక్వెస్ట్ చేస్తానా గుడ్ థ్యాంక్ యూ